అఖండ గోదావరి నది సముద్రంలో కలిసి అద్భుతమైన దృశ్యం ఓవైపు, చల్లని చూపులతో ఉగ్ర నరసింహుడు మరోవైపు కలు ఉన్న అందమైన ఆధ్యాత్మిక క్షేత్రం అంతర్వేది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకతలేంటి? రక్తం నదిలా ఈ క్షేత్రం వద్ద ప్రవహించడానికి కారణాలేంటి? ఇప్పటికీ ఆ రక్తకుయ్యా నది ఇక్కడ ఉందా? ఇంతకీ గుర్రాలక్కంటే ఎవరు? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. బంగాళాఖాతాన్ని ఆనుకుని పచ్చని ప్రకృతి మధ్యలో ప్రశాంతత కలిగించే ఆహ్లాదకరమైన ప్రాంతం అంతర్వేది. సముద్రపు అలలు శబ్దాలతో మారుమ్రోగే అంతర్వేది లక్ష్మీనరసింహుడు కొలువై ఉన్న అతి పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ధరిస్తే అందులో 4వ అవతారమే నృసింహుడి అవతారం. నరుడు, సింహం కలిసి ఉండే రూపమే నరసింహావతారం. భారతదేశంలో చాలా ప్రదేశాలలో నరసింహమూర్తికి ఆలయాలున్నాయి. అవన్నీ కొండలపైన, గుహల్లోనూ ఉంటే, అంతర్వేదిలో మాత్రం అందమైన ప్రకృతి అందాల నడుమ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. నాటి కృతయుగం నుండి నేటి కలియుగం వరకు ఇక్కడ స్థలపురాణం పరిశీలిస్తే, వశిష్ట మహర్షి కృతయుగంలో రాజమండ్రి గౌతమీ నది నుండి ఒక పాయను తీసుకొచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్తవిలోచనుడు అనే రాక్షసుడు వశిష్ట మహర్షి 100 మంది సంతానాన్ని క్రూరంగా వధిస్తాడు. దీంతో వశిష్ట మహర్షి శ్రీ మహావిష్ణువుకు తన బాధను వివరించి రక్తవిలోచనుడిని సంహరించాల్సిందిగా కోరతాడు. ఆ అతిభయంకరమైన రాక్షసుని సంహరించేందుకు లక్ష్మీ సమేతుడై నరసింహుని అవతారంలో వస్తాడు శ్రీ మహావిష్ణువు. అయితే అప్పటికే ఓ కఠోర తపస్సు చేసి శివుడి కటాక్షం పొంది ఆయన నుంచి రక్తవిలోచనుడు ఓ వరం పొంది ఉంటాడు. అదేంటంటే, తాను యుద్ధానికి వెళ్లి గాయపడినప్పుడు తన శరీరం నుండి కారిన రక్తంతో తడిసిన ప్రతి ఇసుక రేణువు తనంత బలం కలిగిన రక్తవిలోచనుడిగా ఉద్భవించాలని వరం పొందుతాడు. దీంతో నరసింహుడు తన సుదర్శన చక్రంతో రక్తవిలోచనుడి శరీరాన్ని ఖండఖండాలుగా చేసినప్పటికీ రక్తం ఇసుకలో పడడంతో ఒక్కో ఇసుక రేణువు నుండి ఒక్కో రక్తవిలోచనుడు పుట్టుకొస్తుండటంతో 100,000 రక్తవిలోచనులు లక్ష్మీ నరసింహుడిపై దాడి చేస్తుంటారు. అప్పుడు స్వామి ఓ మాయాదేవతను సృష్టించి రక్తవిలోచనుని సంహరిస్తున్న సమయంలో ఒక్క చుక్క రక్తం కూడా నేలపై పడకుండా చూడాలని కోరతాడు. దీంతో రక్తవిలోచనుడి శరీరం నుండి కారిన రక్తాన్ని నేలపై పడకుండా ఆ మాయాశక్తి తాగిస్తుంది. దాంతో లక్ష్మీ నరసింహుడు రక్తవిలోచనుడిని మట్టుబెడతాడు. వీరిద్దరి భీకర పోరు తర్వాత ఆ మాయాదేవత ఆ రక్తాన్ని ఓ నదిలో విడుస్తుంది. ఆ నది పేరే రక్తకుల్యా నది. ఇప్పటికీ ఈ రక్తకుల్యా నది ఆలయానికి ఉత్తర దిక్కున ఉంటుంది. రాక్షస సంహారం తర్వాత వశిష్ఠ మహర్షి కోరిక మేరకు అంతర్వేదిలో నృసింహ అవతారంలోనే శ్రీ మహావిష్ణువు కొలువు తీరుతాడు. ఇక్కడ స్వామి స్వయంభవంగా ఉద్భవించారు. కృతయుగంలో రత్నలోచనుడనే రాక్షసుని సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థిస్తే వారి ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానమవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవటం వల్ల స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమాభిముఖంగా ఉంటారు. కాగా విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా మనకు తూర్పు ఉత్తరముఖాలుగా ఉంటారు. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమముఖంగా ఉంటారు. స్వామివారికి యుద్ధ సమయంలో సహకరించిన ఆ మాయాశక్తి శ్రీ అశ్వరుడాంబికా మాతగా అంతర్వేది క్షేత్రం వద్దే వెలిసింది. ఈమెను స్థానికులు గుర్రాలక్కగా పిలుచుకుంటారు. స్వామివారి ప్రధాన ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో గుర్రాలక్క ఆలయం ఉంటుంది. రాక్షస సంహారంలో సహకరించిన గుర్రాలక్కను స్వామివారు సోదరిగా భావిస్తారని పురాణాలలో చెప్పబడింది. ప్రతి ఏటా రథోత్సవం జరిగే సమయంలో చీరాసారితో సత్కరించుట నేటికీ జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు గుర్రాలక్కను కూడా దర్శించుకోవాలి. అయితే ప్రచారం సరిగ్గా లేకపోవడంతో గుర్రాలక్క ఆలయానికి భక్తులు పెద్దగా రావడం లేదు. మనం తిరుపతి వెళ్తే వరాహ సంవత్సరం దర్శనం చేసుకోవాలి.
చిన్నతిరుపతి కుంకుళమ్మ దర్శనం చేసుకోవాలి, అంతర్వేది క్షేత్రపాలక నీలకంఠ శివాలయం దర్శనం చేసుకోవాలి, పక్కన ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవాలి, నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి, గుర్రాలకన్న దర్శనం చేసుకోవాలి. ఆడ వశిష్ఠాశ్రమ సప్తరుషులు ఉన్నారు, 5 క్షేత్రాలు దర్శనం చేసుకుంటే అంతర్వేది యాత్ర పూర్తయినట్లు లెక్క. అంతర్వేది ఆలయం గురించి అన్ని యుగాల్లోనూ ప్రస్తావన ఉంది. అంత పురాతనమైనది ఈ ఆలయం. త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్లు బ్రహ్మపురాణంలో చెప్పబడింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమీ మహత్యుని గ్రంథంలో ఆధారాలు చెప్పబడుతున్నాయి. ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేది వచ్చినట్లు కూడా పురాణాల్లో ఉంది. ఆలయ నిర్మాణ విషయానికొస్తే కలియుగంలో మందపాటి కేశవదాసు అనే గొల్లల వ్యక్తి పశువులు మేపుకుంటుండగా స్వామి కనిపించి తనకు ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టవలసిందిగా కోరి అదృశ్యమవుతాడు. ఆ విషయాన్ని స్థానికంగా ఉన్న రెడ్డి ప్రభువులకు చెప్పగా కర్రల సహాయంతో ఆలయ నిర్మాణం చేపడతారు. అయితే కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరుకోవడంతో క్రీస్తు శకం 1823లో కొపనాతి కృష్ణమ్మ అనే అగ్నికుల క్షత్రియుడు రాతితో ఆలయ మండపాలు, ప్రాకారాలు నిర్మించినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ప్రధాన ఆలయాన్ని నిర్మించిన కొపనాతి కృష్ణమ్మ విగ్రహం ఆలయం పక్కనే ఏర్పాటు చేశారు. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలగా ఉండగా మందపాటి కేశవదాస్ అనే యాదవ భక్తుడు ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ప్రారంభింపజేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు, రెడ్డి ప్రభువులు వారికి బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి ఒక కర్రతోడు ఆలయం నిర్మింపజేయగా అది కొంతకాలానికి శిథిలమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం క్రీస్తు శకంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి కొపనాతి కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు, అమలాపురం దగ్గర వాడలరే వాస్తవ్యులు, వారి ఆలయ మండపాది విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాతితోటి నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతోంది. ఇక్కడ నరసింహస్వామి వారికి నిత్యం పంచామృత అభిషేకాలు నేటికీ జరుగుతాయి. దీనికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న రక్తకుల్యా నదిలో ఓ జాలరి చేపల కోసం వలవేయగా రాతి రూపంలో ఉన్న తాబేలు వస్తుంది. అయితే చేపలు పడకపోవడంతో విసుగు చెంది ఆ రాతి తాబేలును నేలకేసి కొట్టగా దాని నుండి రక్తం కారుతుంది. అది చూసి భయపడి ఆ జాలరి మూర్చ వచ్చి పడిపోగా ఆకాశవాణి ఆ కూర్మావతారంలో ఉన్న శిలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రతిరోజు పంచామృత అభిషేకాలు జరిపించాలని, అలా చేస్తే భక్తులు తరిస్తారని పలికెను. దీంతో ఆ శిలను తీసుకొచ్చి నరసింహస్వామి పాదాల చెంత ఉంచి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా బ్రహ్మపురాణంలో గౌతమీ మహత్యంలో చెప్పబడింది. ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉదయం 7 గంటలకు ఒకసారి భక్తుల కొరకు విశేషంగా స్వామి యొక్క నిజరూప దర్శనానికి పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇది వైష్ణవాలయాల్లో ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ యొక్క 2 వైష్ణవ క్షేత్రాల్లోనే యావత్ దక్షిణ భారతదేశంలో ప్రతిరోజు కూడా స్వామి యొక్క నిజరూప దర్శనానికి పంచామృత అభిషేకాలు, మిగతా చోట్ల విష్ణాలయాలు అన్ని చోట్ల కూడా సంక్రమణాలని పర్వదినాలని ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకు మాత్రమే చేస్తూ ఉంటారు. అభిషేకం జరుగుతున్న సేపు మాత్రమే స్వామి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది. అభిషేక అనంతరం స్వామికి నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచ అలంకారంతో మళ్ళీ స్వామి యొక్క రాత్రి పౌలింపు సేవకు కూడా అలంకార రూపంలో ఉంటారు. ఇదంతా కూడా ఒక విశేషం వంటిది. నరహరి అని కూడా ఈ స్వామివారిని పిలుస్తారు. కుజదోషం ఉన్నవాళ్ళు, శత్రువుల పీడ ఉన్నవాళ్ళు నరసింహస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాల్లోనూ చెప్పబడింది. మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు, శత్రువుల దాడి పెరిగినప్పుడు నరసింహ అని మనసులో తలుచుకుంటే సకల దోషాలు తొలగి మనశ్శాంతిని పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతర్వేది క్షేత్రంలో ఉన్న నరసింహస్వామి మహాశక్తివంతుడని, ఎలాంటి కష్టాలైనా తీర్చగలుడని భక్తులు చెబుతుంటారు. బ్రహ్మదేవుడు తాను శివుడి పట్ల చేసిన అపరాధములు తొలగించుకున్నట్టుకు ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ నీలకంఠేశ్వరుడిని ప్రతిష్ఠించి తరువాత ఓ వేదికను నిర్మిస్తాడు. అందుకే ఈ ప్రాంతానికి అంతర్వేది అని పేరు వచ్చిందంటారు. అంతేకాదు, ఇక్కడ స్వామివారిని దర్శిస్తే ముక్తి లభిస్తుందని ముక్తి క్షేత్రంగా కూడా అంతర్వేదిని పిలుస్తారు. దక్షిణ కాశీగా కూడా అంతర్వేది నరసింహుని క్షేత్రం పిలువబడుతుంది. ఈ క్షేత్రానికి వచ్చి ఏ కోరిక కోరినా నెరవేరుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. యాక్చువల్గా ఈ టెంపుల్ అనేది మాకు ఒక 2.5-3 సంవత్సరాల క్రితం తెలిసింది.
మేము రెగ్యులర్గా ప్రతి మంత్ వస్తాం, నేను, మా మిస్సెస్, మా అబ్బాయి, మా కోడలు. ఈ గుడి యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఒక్కసారి నిజంగా దీంట్లోకి వచ్చి దండం పెట్టుకుంటే పని అనేది 100% జరుగుద్ది. అంతర్వేదిలో జరిగే నిత్యాన్నదానానికి చాలా గొప్ప పేరు ఉంది. ఇక్కడ అన్నదాన రుచి తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లభించదంటే అతిశయోక్తి కాదు. వేడివేడిగా వడ్డించేందుకు ప్రతినిత్యం సేవకులు అందుబాటులో ఉంటారు. కొసరికొసరి వడ్డిస్తూ భక్తుల ఆకలిని అమృతంతో తీరుస్తుంటారు. భక్తులు ఇచ్చే విరాళాలతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుంది. చాలామంది భక్తులు తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజు, పెళ్లి రోజుల నాడు అన్నదానం జరిపించవలసిందిగా కోరుతుంటారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులకు కరుణాకరక్షాలకు పాత్రుడు కాగలడు. సాత్విక్ బాబుకి శుభాశీస్సులు. పెద్ద వారందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నంత అన్నదానం అన్నంత ఇది మొత్తం టోటల్గా నాకు తెలిసి ఇండియాలో ఇంత గొప్ప టెంపుల్ ఉండదు కూడా నాకు తెలిసి. ఏ దేవుడి గురించి అంటే ప్రత్యేకంగా చెప్పకర్లే. మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే 100% జరుగుద్ది. కోరిక కోసం రాకండి, ప్రశాంతత కోసం రండి, ఈ టెంపుల్ యొక్క గొప్పతనం చూడండి. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. నరసింహుడి ఆలయాన్ని ఆనుకుని గోశాల ఉంటుంది. ఇందులో మొత్తం 88 గోవులు ఆశ్రయం పొందుతున్నాయి. వీటి పోషణకు కూడా భక్తులు విరాళాలు అందిస్తుంటారు. ప్రధాన ఆలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో వశిష్ఠ ఆశ్రమం ఉంటుంది. తామర పువ్వును పోలి ఉన్న ఈ ఆశ్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తుంటారు. అలాగే అంతర్వేది బీచ్ సరుగుడు తోటలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్నా చెల్లెళ్ల గట్టు. మహారాష్ట్ర నాసిక్లో పుట్టి ఎన్నో రాష్ట్రాలు, ప్రాంతాలు దాటి వచ్చిన గోదావరి వశిష్ఠాపాయ నుంచి సముద్రంలో కలుస్తుంది. గోదావరిని చెల్లిగా, సముద్రుణ్ణి అన్నగా భావించి ఇవి కలిసే ప్రాంతాన్ని అన్నా చెల్లెళ్ల గట్టు అని పిలుస్తారు. దీని దగ్గరలో ఉన్న లైట్ హౌస్ మరో ఆకర్షణగా చెబుతారు. దీనిని బ్రిటిష్ పాలకులు నిర్మించినట్లుగా తెలుస్తుంది. దీని చుట్టూ అందమైన సరుగుడు తోటలు ఆకర్షిస్తాయి. కేవలం భక్తులు, యాత్రికులే కాకుండా ఇక్కడికి పిక్నిక్, వనభోజనాల కోసం సందర్శకులు వస్తుంటారు. లైట్ హౌస్ పైకి వెళ్లి చూసేందుకు ఇక్కడ అనుమతి ఉంది. దీని పైనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వశిష్ఠాశ్రమం, మిగిలిన దేవాలయములు, మత్స్యకారుల ఇల్లు అత్యద్భుతంగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని సకినేటిపల్లి మండలంలో ఉంది ఈ అంతర్వేది పుణ్యక్షేత్రం. ఇక్కడికి చేరుకోవాలంటే అమలాపురం నుండి 65 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 100 కిలోమీటర్లు, కాకినాడ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఈ అంతర్వేది క్షేత్రం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి అయితే 20 కిలోమీటర్ల దూరంలోనూ ఈ క్షేత్రం ఉంది. అన్ని చోట్ల నుండి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లోనూ ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ స్టే చేయడానికి దేవాదాయ శాఖకు సంబంధించిన గదులతో పాటు ప్రైవేట్ లాడ్జులు కూడా ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? మీరు ఓసారి అంతర్వేది వెళ్ళిరండి. అటు ఆధ్యాత్మిక భావం పొందవచ్చు, ఇటు ఆహ్లాదంగానూ గడపవచ్చు. దుష్టశిక్షణ చేసి ధర్మరక్షణకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన లక్ష్మీ నరసింహస్వామి కథ అంతర్వేది పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో పురాతన ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే
ఆదాన్ ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదాన్ ఆధ్యాత్మిక.